ముందు మా 24 క్రాఫ్ట్లు తెలుగు ఫెడరేషన్ తరపున అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు రచయితగా నేను ప్రత్యేకంగా ఓ ధన్యవాదాలు మేము తెలియజేయాలి. అదేంటంటే మా పూర్వ ఉపాధ్యక్షుడు మాలో ఎన్నో కార్యవర్గంలో ఎన్నో పదవులు చేసినటువంటి అక్షరం దిద్దకుండా అక్షరాన్ని శాసించిన మా అందశ్రీ రాసినటువంటి గీతాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతంగా సెలెక్ట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చంద్రశేఖర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆనందాన్ని పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి 11,000లో సుమారు 7,000 పైగా ఈ ప్రాంత స్థానికులే ఈ ఫెడరేషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో ఇంకొక 2,000 ఎకరాలతో ఒక చిత్రనగరిని సినిమా నగరం ఏర్పాటు చేయటం అనేది ధన్యవాదాలండి ముఖ్యమంత్రి గారు. మీరు పరిశ్రమ ఎక్కడికి వెళ్ళదు, హైదరాబాద్లో ఉంటుందన్న మాట ఎంతో భరోసా. కొన్ని వేల మంది గుండె మీద చేసుకుని పడుకునే అంత అద్భుతంగా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరి తరఫున మీకు నమస్కారం. ఈ డిస్ప్యూట్స్ ఒక డిబేట్ లాగా జరుగుతూ వచ్చాయి. ఒక 2 నెలలుగా సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంటుందా వెళ్ళిపోతుంది అంటే ఎక్కడికే వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఒక పరిశ్రమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా పాలసీ తీసుకోరని చెప్తూనే వచ్చాను. దాన్ని మించి ఆయన ఒక ఏదో ట్యాక్స్ కన్జంప్షన్ అనో లేదా సబ్సిడీ అనే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిశలో ఒక 2,000 ఎకరాల సినీ సిటీ అంటే అది మామూలు విషయం కాదండి. తమిళనాడులో కూడా అంత గొప్ప స్టూడియోలు లేవు. గవర్నమెంట్ తెలుసుకున్నా కూడా అంత గొప్ప సిటీని సినీ సిటీని ఒక ఫిలిం సిటీని అక్కడ చేయలేకపోయారు. ఇది ఆయన పక్క రాష్ట్రాలకి ఇంకొక రాష్ట్రాలకు కూడా మార్గనిర్దేశకత్వం చేసినట్టయింది. ఎన్నో పరిశ్రమలు కూడా ఆలోచించి సినిమా పరిశ్రమ ఏముందలే తర్వాత చూసుకోవచ్చు అనే కాకుండా అన్ని పరిశ్రమతో పాటు సినిమా పరిశ్రమను ఒక పరిశ్రమ గుర్తించి ఇక్కడ ఉన్న ఒక ఆందోళన అనిశ్చితిని కేసీఆర్ గారు నిన్న నివృత్తి చేయడం అనేది సినిమా పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఒకటే, దాన్ని ఆయన కంటికి రెప్పలా చూసుకుంటారనే భావన మాలో కలగటం. అందుకే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్మిక సమాఖ్య తరపున ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మా అందరి తరపున మరొకసారి కేసీఆర్ గారికి నిజం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సినిమా పరిశ్రమలో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షుణ్ణి, ముఖ్యంగా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సినిమా పరిశ్రమలో ఉన్న కార్మికులకు అందరికీ ఈరోజు చాలా పండుగ దినం. ముఖ్యంగా అన్ని పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమను గుర్తించి కార్మికుల కళ్ళల్లో మనసుల్లో సంతోషం నింపిన కేసీఆర్ గారికి, కార్మికులందరి తరఫున మా 24 యూనియన్ల తరఫున ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అన్ని కార్మికుల సంఘాలతో పాటు మిగతా యూనియన్ పరిశ్రమలతో పాటు సినిమా పరిశ్రమను కూడా గుర్తించినందుకు కార్మికుల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. నేను రాజేశ్వర రెడ్డి, ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి దాదాపు చాలా రోజుల నుంచి పత్రికాముఖంగా ఆ రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ సినిమా పరిశ్రమ మీద రకరకాలుగా కామెంట్లు వస్తున్నాయి, రకరకాలుగా జరుగుతూ ఉంది. కానీ మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా కానీ ఏ ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి మనం ఆలోచించుకోవాలని మేము ఉన్నాం. సీఎం గారిని కలవాలని చాలాసార్లు ప్రయత్నం చేశాం, రకరకాలుగా ప్రయత్నం చేశాం. కానీ ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే దాదాపు ఏ సీఎం దగ్గరికైనా ఇండస్ట్రీ తరఫున వెళ్ళి పలకరించిన తర్వాతనే పలికేవాళ్ళు. కానీ ఎవరు వెళ్ళినా కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా రకరకాలుగా వెళ్ళారు అందరు, ఇండివిజువల్గా వెళ్ళారు. ఒక వ్యవస్థ పరంగా వెళ్ళినప్పుడు ఇవ్వక వెళ్ళినా కానీ
ఏదైతే అన్న మనం వెళ్ళక ముందు కూడా అడగక ముందే ఇచ్చినటువంటి పెద్ద మనసుతోని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఇంకా డెవలప్ కావాలని ఒక పెద్ద పరిశ్రమగా దీని తీర్చిదిద్దాలని తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అందరు కార్మికుల తరపున వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేయాలనుకున్నాం నిన్న సీఎం గారు ఇచ్చిన ప్రామిస్ వచ్చిన మాట చూసి ఇండస్ట్రీ మొత్తం చాలా ఆనందపడ్డది దాదాపుగా ఇండస్ట్రీలో వర్కర్స్ 20,000 మంది ఉంటారు 20,000 మంది చాలా ఆనందంగా ఉన్నారు మొన్న మొన్నటిదా కన్ఫ్యూజన్ ఉన్నారు ఏమైంది ఇండస్ట్రీ వర్కర్స్ అక్కడ ఇక్కడ అక్కడ అని సో ఇప్పుడు అందరూ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇండస్ట్రీ అందరి ద్వారా సీఎం గారు కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన త్వరలో కలుస్తున్నాము మండ్యాల కలుస్తున్నాం కలిసినప్పుడు ఆయనకు ఒక అభినందన సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం వర్కర్స్ మొత్తం మొత్తం అందరు పెద్ద ఎత్తున ఒక 20,000 మంది జమ అయ్యి అందరూ అది కూడా ఏర్పాటు చేస్తున్నాం నీ వేళలో నీవు ఏం చేస్తు